Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఎంపీలతో చట్టా పట్టాల్ ఈ వైసీపీ ఎంపీ వ్యవహారం తేడా కొడుతోంది. రాజకీయాల్లో ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనుక అర్థం పరమార్థం డిఫరెంట్గానే ఉంటాయని అంటారు పొలిటికల్ పండితులు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకుందని తెలుస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరి ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారం ఆసక్తిగా మారింది. ఆయన తాజాగా ఢిల్లీలో ఓ పార్టీ ఇచ్చారు. ఇదేమంత పెద్ద విషయం కాదు కదా అనే సందేహం రావచ్చు, కానీ ఇదే రాజకీయంగా తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలందరూ ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ సమయంలో హఠాత్తుగా ఎంపీ మాగుంట ఓ పార్టీ ఏర్పాటు చేశారు. సహజంగా ఆయన వైసీపీకి చెందిన నాయకుడు కాబట్టి ఆ పార్టీకి చెందిన ఎంపీలు ఇతరత్ర అధికారులను ఆహ్వానిస్తారని అందరూ అనుకున్నారు. ఇదే జరిగింది. అయితే వీరితో పాటు టీడీపీ ఎంపీలను కూడా ఆహ్వానించేశారు అని అంటున్నారు. నిజానికి ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఏ రేంజ్లో రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ ఎంపీల వైపు వైసీపీ ఎంపీలు కన్నెత్తి కూడా చూడడం లేదు. కనీసం టీడీపీ ఎంపీలు ఉన్న లాబీల్లో కూడా వైసీపీ ఎంపీలు వెళ్లడం లేదు. ఇలాంటి సమయంలో మాగుంట ఇచ్చిన విందుకు టీడీపీ ఎంపీలు హాజరు కావడంతో వైసీపీ ఎంపీలు నిర్ఘాంతపోయారు. అసలు ఏం జరిగింది, మా ఎంపీ ఇచ్చిన పార్టీలో టీడీపీ ఎంపీలు ఎలా వచ్చారు అని వారు ఆశ్చర్యపోయారట. అంతేకాదు, అసలు టీడీపీ ఎంపీలను ఈ పార్టీకి పిలుస్తున్నట్లు కానీ వారు వస్తున్నారని కానీ సొంత పార్టీ ఎంపీలకు మాగుంట కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రతిపక్ష పార్టీ ఎంపీలను ఆహ్వానించడం వైసీపీ ఎంపీలకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. దాంతో వైసీపీ ఎంపీలందరూ మాగుంట వైఖరిపై తీవ్రస్థాయిలో కంగు తిన్నారు. టీడీపీ ఎంపీలను పిలుస్తున్నట్లు తమకెందుకు చెప్పలేదని మాట్లాడుకున్నారట. ఎంపీలిచ్చే పార్టీలకు వచ్చిన మిగిలిన ఎంపీలు సరదాగా ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు జోకులు పేల్చుకోవడం వంటివి మామూలే. అయితే మాగుంట అరేంజ్ చేసిన పార్టీలో టీడీపీ ఎంపీలను చూసిన తర్వాత వైసీపీ ఎంపీల మూడ్ మారిపోయి ఫోటోలకు సెల్ఫీలకు మూకుమ్మడిగా దూరంగా ఉండిపోయారని అంటున్నారు. మాగుంట పార్టీలో టీడీపీ ఎంపీలు హాజరైన విషయం బయటకు పొక్కడంతో వైసీపీ సీనియర్ నేతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. మాగుంటకు పాత వాసనలు ఇంకా పోలేదా, లేక ఆయన ఏదైనా వ్యూహంతోనే ఇలా చేశారనే చర్చలు జోరందుకున్నాయి. నిజానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన మాగుంట 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆ ఎన్నికల్లో టీడీపీ గుర్తుపై పోటీకి కూడా దిగారు. అయితే వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ చంద్రబాబు మాగుంటకు ఎమ్మెల్సీగా ప్రమోషన్ కల్పించారు. అయితే 2019 ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాగుంట సైకిల్ దిగేసి ఫ్యాన్ కిందకు చేరిపోయారు. ఈ క్రమంలోనే వైవిని తప్పించిన జగన్ ఆయనకు ఒంగోలు పార్లమెంట్ టికెట్నిచ్చారు. జగన్ సునామీలో మాగుంట విజయం దక్కించుకున్నా స్థానికంగా వైసీపీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలతో ఆయన దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఆనందయ్య కరోనా మందు విషయంలోనూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మాగుంటకు మధ్య తెరచాటు వివాదం రేగింది. దీంతో మాగుంట సెపరేట్గా ఆనందయ్య మందును సేకరించి ప్రత్యేక శిబిరాలు వేసి ప్రజలకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించలేదు. అదే సమయంలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్తోనూ ఇతర నేతలతోనూ మాగుంటకు పడడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే జగన్ దగ్గర మాత్రం కలివిడిగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా తాను ఏర్పాటు చేసిన విందుకు టీడీపీ ఎంపీలను ఆహ్వానించడం, వైసీపీ ఎంపీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం వంటివి మాగుంట వైఖరిలో మార్పు వచ్చిందా, దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి వైసీపీ నాయకులు పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.